హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు వీడియోలో మసాలా పొడి లేకుండా మసాలాలతో కమ్మగా గుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ గుడ్డు పులుసు కోసం ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకుని ఉడికించుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ గుడ్డు పులుసు కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ పులుసు కోసం 2 ముక్కలు పచ్చిమిరపకాయ, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు రెడీ చేసుకోవాలి. ఈ పులుసు కోసం చూపించిన గరం మసాలాలు ముందుగా రెడీ చేసి ఉంచుకోవాలి. గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలాలను కూడా వేసుకోవాలి. వీటిని ముందు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చేతులు గరం మసాలాల కోసం బాగా వస్తుంది. చిన్నగా పనిచేసుకొని పులిపోయిన తర్వాత కూడా ఇందులో వేసుకోవాలి. ఈ గుళికలను ఆయిల్ అటు ఇటు సరి కదుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు సగం పైగా మధ్యలో ఇవ్వాలి. సగం పైన ఒకసారి కలిపేసుకుని 1 టేబుల్ స్పూన్ అన్ని నెలలు వేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకొని గట్టి బాగా ఒకసారి చేయాలి. 8 టేబుల్ స్పూన్ పోయి కారం వాసన పోయి బాగా ఫ్రై అయిన వరకు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ని ఒకసారి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఎగ్ని కట్ చేయడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి ఎగ్ కూడా టేస్ట్గా ఉంటుంది. ఎగ్స్ కర్రీలో 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసును ఇందులో వేసుకోవాలి. 1 కప్ వాటర్ కూడా పోసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉంచాలి. పులుసు దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ పులుసులో గరం మసాలాల పొడులు వేయకుండా లైట్ గరం మసాలా దినుసులతో ఈ కర్రీని రెడీ చేసుకోవాలి. ఈ గుడ్డు పులుసు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.